హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు కుష్కా రెసిపీ చూపిస్తున్నానండి అది కూడా ప్రెషర్ కుక్కర్లో మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇది ప్లెయిన్గా తీసుకున్నా లేదా చికెన్ కర్రీ ఫ్రై ఇలా దేంట్లోకి తీసుకున్నా కూడా చాలా బాగుంటుందండి కుష్కా ఫస్ట్ దానికోసం ఇక్కడ వన్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి వన్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి ఈ కుష్కాకి కంపల్సరీ ఏం లేదండి టేస్ట్ అయితే బాగుంటుంది మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసేయచ్చండి గీ అనేది దీన్ని బాగా వేడెక్కనివ్వాలండి ఆయిల్ని గీని గీ మొత్తం కరిగిపోవాలి ఆయిల్ గీ వేడెక్కిన తర్వాత దీంట్లో బిర్యానీ సామాన్ అంతా వేసుకుంటున్నానండి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు స్టార్ పువ్వు ఇంకా ఉంటాయి కదండీ బిర్యానీ సామాను అవన్నీ వేసి వేయించుకుంటున్నాను షాజీరా కూడా వేసుకున్నానండి వన్ స్పూను మంచి స్మెల్ టేస్ట్ ఉంటాయి ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వేసుకున్నానండి రెండు పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకుని వేసుకున్నాను దీంట్లోనే ఒక రెండు ఉల్లిపాయలు కూడా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకుని వేయించేసుకుంటున్నానండి కంప్లీట్గా వేగిపోవాలి ఆనియన్స్ ఆనియన్స్ వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నానండి వన్ స్పూన్ వేసుకున్నాను ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఇవన్నీ వేగిపోయిన తర్వాత టొమాటో వేసుకుంటున్నానండి ఒక పెద్ద టమాటో తీసుకున్నాను నేను ఇక్కడ దాన్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుని వేయించుకుంటున్నాను టమాటో కంప్లీట్గా మగ్గిపోవాలండి సాఫ్ట్గా టమాటా వేగిన తర్వాత దీంట్లో మసాలాలు వేసేస్తున్నానండి బిర్యానీ మసాలా వేసుకున్నాను బిర్యానీ మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి తర్వాత దీంట్లో పసుపు వేసుకున్నానండి ఒక పావు స్పూన్ పసుపు కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కొంచెం చూసి వేసుకుంటున్నానండి కారం అనేది అండ్ మసాలాలు కూడా వేస్తున్నాను కదా సరిపడినంత ఉప్పు కొంచెం పెరుగు వేసుకున్నానండి పెరుగు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అందుకని బాగా కలిపేసుకుంటున్నాను ఒకసారి ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత మసాలాలు అవి పచ్చివాసన పోతాయండి టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది దీంట్లోనే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను దీంట్లో రైస్ ముందుగానే వాష్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నా నానపెట్టుకున్నానండి నార్మల్ రైసే తీసుకున్నాను నేను ఇక్కడ వన్ గ్లాస్ దాన్ని వేసుకుని ఒక టూ మినిట్స్ వేయించుకుంటున్నానండి ఈ ఆయిల్లో ఇది ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత వన్ ఇస్ టూ టూ అండి వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుంటున్నానండి మొత్తం బాగా కలిసేలాగా ఉప్పు ఏదైనా సరిపోకపోతే ఇక్కడే అడ్జస్ట్ చేసేసుకోవాలండి చూసుకుని ఒకసారి ఉప్పు వేసుకుని ఇలా బబుల్స్ వస్తున్నాయి కదండీ ఆ బబుల్స్ వస్తున్న టైంలో నేను ఇక్కడ లిడ్ పెట్టేసుకుంటున్నాను లిడ్ పెట్టుకుని త్రీ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి రెడీ అయిపోయిందండి కుష్క చూశారు కదా నీట్గా ఉడికిపోయింది చెమ్మ కూడా ఉండదండి కరెక్ట్ మెజర్మెంట్ పెట్టుకుంటే మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటున్నానండి ఇది ప్లెయిన్గా అయినా తినొచ్చు మనం లేదా చికెన్ కర్రీ ఏదన్నా ఉంటే కూడా తీసుకోవచ్చండి ప్లెయిన్ బిర్యానీ టైప్ అండి బిర్యానీ ఉంటుంది కదా మనకి ఆ టైప్లోనే ఉంటుంది టేస్ట్ అనేది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్ రెసిపీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.